బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం రంజుగా మారింది. సోమవారం నాడు ఎప్పట్లాగే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ డిస్కషన్ల మధ్య నడిచింది. మొదటిగా ఈ నామినేషన్స్ ప్రక్రియకు కెప్టెన్ ఆలీకి మినహాయింపు లభించింది. దీంతోపాటు ఆయనకి నలుగురిని డైరెక్ట్గా నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అయితే నామినేషన్ ప్రక్రియ మొదలు కావడానికి కాస్త సమయం ఇచ్చిన బిగ్ బాస్ ఈలోపు ఆలీ నామినేట్ చేసిన నలుగురు కంటెస్టెంట్స్ అతన్ని మెప్పించి అతని మనసును మార్చడానికి ప్రయత్నించాలని, ఫైనల్గా ఆలీ మనసు మార్చుకొని ఒకరి పేరును సూచిస్తారని చెప్పారు బిగ్ బాస్. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితిక పేర్లను సూచించారు ఆలీ. కాగా ఆలీ మనసును మార్చి నామినేషన్ నుండి బయటకు పంపడానికి శతవిధాలు ప్రయత్నించారు బాబా భాస్కర్. అయితే హిమజ ఆలీల మధ్య మళ్ళీ డిస్కషన్ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేసావో అర్థం కావడం లేదని హిమజ అడగడంతో, నీకు అర్థం కాదులే, లైట్ తీసుకో, ఎప్పుడు నీతో నాకు డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. ఎవరిని ఎవరిని నామినేట్ చేశారంటే, మొదటిగా పునర్నవి హిమజ రాహుల్ని నామినేట్ చేసింది. రాహుల్ని నామినేట్ చేస్తూ అతను గేమ్ని సీరియస్గా తీసుకోవడం లేదని, నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ ఆమె ఎప్పుడు నేను చేసింది కరెక్ట్ అని వాదిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరెవరంటే బాబా భాస్కర్, రాహుల్ని, అశ్విని నామినేట్ చేశారు. రవి, రాహుల్, హిమజ, వితిక, షేర్, మహేష్, విట్ట, అశు, శ్రీముఖి, రాహుల్, సిప్లిగాంజ్, అశు, రాహుల్, హిమజ, శ్రీముఖి, అశు, హిమజ, రాహుల్, వరుణ్, రాహుల్, మహేష్, విట్ట, శివజ్యోతి, పునర్నవి, రాహుల్, మహేష్, విట్ట, రాహుల్, వరుణ్, సందేశ్, హిమజ, పునర్నవి, అశు, ఆలీ బాబా భాస్కర్ను నామినేట్ చేశారు. మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియలో రాహుల్ని ఎక్కువ మంది నామినేట్ చేశారు. అతని తర్వాత హిమజను నామినేట్ చేశారు. ఈ వారం ఐదో వారంలో రాహుల్, హిమజ, అశు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. ఈ బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం నుండి హౌస్లో ఫుల్ ఎంటర్టైన్ ఇస్తున్న ప్రేక్షకులు నవ్విస్తున్న బాబా భాస్కర్ ఈరోజు నామినేషన్లో కండతడి పెట్టారు. నవ్వుతూ నవ్విస్తూ మిగిలిన కంటెస్టెంట్స్ కంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న బాబా భాస్కర్ని టార్గెట్ చేయడంతో భావోద్వేగానికి గురయ్యారు బాబా. తాను ఎప్పుడు అలాగే ఉంటానని, బిగ్ బాస్ కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని ఆలీ తనను నామినేట్ చేసినా పర్లేదు కానీ తాను చెప్పిన కారణానికి చాలా బాధగా ఉందంటూ శ్రీముఖి దగ్గర ఏడ్చేశారు బాబా భాస్కర్. అయితే శ్రీముఖి, మీరు మీలా ఉండండి, మహేష్ మాటలు వినొద్దు అంటూ సలహా ఇవ్వడంతో, నేను జాఫర్ ఉన్నప్పుడు అతనితో ఉన్నా, ఇప్పుడు మహేష్తో ఫ్రెండ్లీగా ఉంటున్నా అని భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా నేటి ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ హాట్గా నడిచింది. అయితే బాబా భాస్కర్ కంటతడి పెట్టడం ప్రేక్షకులకు కూడా భావోద్వేగానికి గురి చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో కెప్టెన్స్ టాస్క్ ఉండడంతో ఈ ఆటలో ఎలాంటి రచ్చ ఉండబోతుందో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.